పరిశుద్ధ దేవునికి మహిమ కలుగునుగాక. షాలిము జీవవాకు ప్రియులకు దేవుని యొక్క వాగ్దాన సంబంధమైనటువంటి మాటలు ఈరోజు మనం తెలుసుకుందాము. మొదటి తిమోతీలకు రాసిన పత్రిక 6:7-8 ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ ఉదయాన్నే ఓపెన్ చేయండి, దగ్గరికి తీసుకోండి. దేవుడు చూస్తున్నాడు, చూస్తాడనే ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ప్రభు పేర ప్రేమపూర్వకంగా ఒక దైవజనుడిగా మనం చేస్తూ ఉన్నాను. మనం ఈ లోకంలోనికి ఏమయూ తేలేదు, దీనిలో నుండి ఏమయూ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందుము అనేటటువంటి మాటను అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి ఒక పత్రిక రాస్తూ తిమోతిని బలపరుస్తున్నట్లుగా ఈ యొక్క అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తిమోతికి పుల్లరా అన్ని విషయాల్లో మెలకువలు నేర్పుతూ ఉన్నాడు పౌలు. దానిలో ఒక శ్రేష్టమైనటువంటి మాటలు మనం తెలుసుకున్నట్లయితే, మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ తేలేదు, దానిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా తిమోతి, నా ప్రియ కుమారుడైన తిమోతి, నమ్మకమైన తిమోతి, అన్నవస్త్రములు గలవారమై, నిజమే తినటానికి తిండి, కట్టుకునటానికి బట్ట, ఉండటానికి ఒక మంచి నివాసం ఉంటే చాలు, మనిషి మానవుడు ఎక్కడైనా ప్రపంచంలో బ్రతకగలడు అనే ఒక విషయం. దీన్ని బట్టి మనం ఒక అవగాహన కలిగి ఉండాలి. క్రైస్తత్వం అంటే ఏంటి దినాల్లో పుల్లరా? ఒక మంచి ఉదాహరణ ఈ వాక్యం మనకి ఎంతో పాఠం నేర్పుతూ ఉంటుంది. క్రైస్తత్వం అంటే ఏంటి పుల్లరా? కోట్లు కోట్లు సంపాదించుకునేది కాదు, అన్న వస్త్రములు గలవారమై ఉన్న దానిలో మనము తృప్తి పొంది ఉందము అనే విషయాన్ని పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తూ తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే తిమోతి అనేక మందికి బాధ చేయాలి, అనేక మందిని దేవునిలోకి నడిపించాలి. కాబట్టి తిమోతి ఎలాంటి మాదిరి కలిగి ఉండాలో నేర్పుతూ ఉన్నాడు. అలాంటి మాదిరి అనేక మందికి నేర్పుతాడనే ఒక అవగాహన పౌలుకు ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతికి అనేక విషయాలు తెలియపరచడం జరుగుతూ ఉంది. విషయాన్ని మనం గమనం చేసుకొని లోకంలో దేవుని నమ్ముకున్నందుకు ఆ పిల్లరా ఏవేవో మరి కోట్లకి మనము ఉన్నతమైన రీతిలో వెళ్ళాలని ఆశ కంటే తగు మాత్రపు అన్నవస్త్రములు గలవారమై ఒక మంచి తృప్తి కలిగి బ్రతకటానికి మనం ప్రయత్నించేద్దాం. క్రీస్తు మనలో ఉంటే చాలు, దేవుడు మనలో ఉంటే చాలు, ఈ లోకంలో మనకి ఏది అక్కర్లేదు అనే విషయాన్ని గుర్తెరిగి ప్రియా దేవుని బిడ్డలారా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని ఆలోచన చేయకుండా ప్రభులో ప్రార్థన పూర్వకంగా ముందుకు కొనసాగుదాము. ప్రార్థనలు ఎదుగుదాము. మనకు కావలసిన అన్ని ప్రభువే సమకూర్చి ముందుకు తీసుకువెళ్ళునగాక. అటు తిమోతిని బలపరుస్తున్న పౌలు పుల్లర ఎన్నో విధాలుగా మెలకు కలిగి ఉన్నాడు. ఆ పౌలు పరిచర్కి దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు మాటలు దీవించునుగాక. ఆమేన్.